భారీ వర్షాలతో అతలకుతలమైంది విజయవాడ నగరం. ప్రకృతి ప్రకోపానికి ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. వరద ఉధృతికి సర్వం కోల్పోయామని బాధితులు వాపుతున్నారు. ముద్రా లోన్ కింద 10 లక్షల లోన్ తీసుకుని ఫర్నిచర్ షాప్ పెట్టుకున్నామని, కళ్ల ముందే వరద నీటిలో మొత్తం మునిగిపోయాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలంటున్న బాధితులతో మా విజయవాడ ప్రతినిధి తిరుమలరావు ఫేస్ టు ఫేస్. విజయవాడ బొడమేరి కట్ట సమీపంలోని రామకృష్ణాపురం మధ్య ఉన్న ఇక్కడ గంట గంటకు మళ్ళీ ఇది వాటర్ ఇది పెరుగుతుందని చెప్పేసి కాలనీ వాసులు అంటున్నారు. చెప్పండి సార్, ఉదయం నుంచి వాటర్ ఇది పెరుగుతుంది అంటున్నారు, మీరు ఏంటి? నిన్న వరకు ఇప్పుడు అడుగున్నారు, ఇప్పుడు పెరిగిపోయింది. నిన్న చివరి వరకు ఉంటే ఇప్పుడు పెరిగిపోయింది. మొత్తం షాప్ అంతా కూడా అది లాస్ అయిపోయాము. మొన్న 4 నెలల క్రితం ముద్రా లోన్ తీసుకొచ్చి 10 లక్షలు పెట్టారు, దాని మీద ప్రస్తుతం నాశనం అయిపోయింది. ఇంక ప్రభుత్వం ఆదుకోవాలి అని చెప్తుంది. ఎంప్లాయీస్ అంతా కూడా అటు ఇటు ఇటు అయిపోయారు పాప, వాళ్ళ ఇల్లు కూడా ఇది అయిపోయినాయి. వాళ్ళకి ఏ విధమైన ఆహారాలు లేవు, ఏం లేవు, అలా ఆడుతున్నామంట. అది ప్రస్తుత పరిస్థితి ఈఎంఐలు అలాంటివి ఏమైనా ఉంటే వాటిని కూడా మమ్మల్ని ఇది చేయమని చెప్పి కోరుకుంటున్నాం మేము. చెప్పండి సార్, మీరు ఈ మొత్తం ఫర్నిచర్ ఏమన్నా తీసుకెళ్ళడానికి ఏదైనా అవకాశం ఉందా? అసలు మొత్తం ప్రీ ఇంటిమేషన్ లేదు మాకు. యాక్చువల్గా ఇంతకుముందు 2015లో వచ్చినప్పుడు ప్రీ ఇంటిమేషన్ ఇచ్చారు. 1 డే ముందే మేము అన్ని ఖాళీ చేసుకొని వెళ్ళిపోయాం. కానీ 7 ఇంటికి వచ్చింది, 8 ఇంటికల్లా మొత్తం క్లోజ్ అయిపోయింది. మొత్తం మాకు ఈ ప్రీ ఇంటిమేషన్ లేదు అసలు. ఇది 2015లో వచ్చినప్పుడు ఆ విధంగా జరిగింది. ఇప్పుడు అసలు అది లేనే లేదు. ఇప్పుడు ఇంటిమేషన్ ఇవ్వలేదు, ఎవరు ఇవ్వలేదు. లోనుకు వచ్చేసిన బడబడ సామాన్ తీసుకుని టైం లేదు మాకు. అసలు కుర్రాళ్ళు కొట్టుకుపోతుంటే ఆ కుర్రాళ్ళు ఇది చేసి లాక్కొచ్చాం మేము లోపల. చూడొచ్చు, 10 లక్షలు పెట్టి ఫర్నిచర్ మొత్తం తీసుకున్నాము, ముద్రా లోన్ తీసుకున్నాము. మొత్తం టోటల్గా ఇదంతా నీటి పాలైపోయినాయి. ఎక్కడ చూసినా అక్కడ మిషనరీస్ మునిగిపోయినాయి. అదేవిధంగా ఈ ఫర్నిచర్ కూడా ఇది ఆర్డర్స్ వచ్చినాయి. ఆర్డర్ వచ్చిన ఫర్నిచర్స్ మేము సప్లై చేసేందుకు కూడా ఇక్కడ రెడీ చేసినామని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ చూడొచ్చు, విజయస్లో కొన్ని తయారు చేసిన ఫర్నిచర్ అని పూర్తిగా ఇక్కడ ఉంది. ఇది కూడా నీటి మునిగిపోయింది, పట్టుకోవాలని పరిస్థితి కనపడుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. మరోపక్క ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ అంతా మిషనరీ ఉంది. ఈ మిషనరీ కూడా సంబంధించి కూడా పూర్తిగా నీటి మునిగినాయి. నీటి మునిగిన మిషనరీని మళ్ళీ రిపేర్ చేయడానికి కష్టతరమైన పరిస్థితి అని చెప్పేసి ఈ షాప్ నిర్వాహకు చెప్తున్నారు. మరో పక్కన చూసుకుంటే పూర్తి స్థాయిలో బురద, ఇది మొత్తం అంతా బురదమయం అయిపోయింది. ఈ బురదను కూడా క్లీన్ చేయడానికి చాలా సమయం పడుతుంది. ఇటు బురద, అదేవిధంగా ఈ ఫర్నిచర్ ధ్వంసం, ఈ అదేవిధంగా ఇటు మొత్తము మిషనరీస్ మొత్తం నీటి మునిగిపోయినాయి. మేము కట్టుకుంటానికి లేదు, తినటానికి లేదు, కట్టు బట్టలతో మేము బయటకు వచ్చేసామని చెప్తున్నారు. ఇక్కడే వీళ్ళ ఇల్లు కూడా ఇక్కడే ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. ఇల్లు కూడా పూర్తిగా నీటి మునిగిపోయింది. మాకు ఈ పరిస్థితి అయితే ఎవరు చెప్పుకోలేని పరిస్థితి. 10 లక్షలు తీసుకుని పెట్టుబడి పెట్టాము, అయితే ఈ రూపాయి కూడా మాకు అందని పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పేసి ఈ షాప్ నిర్వాహకులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ వరద అనేది చాలా దయనీయమైన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి. ముద్రా లోన్ తీసుకొని మేము పెట్టుబడి 10 లక్షలు పెట్టాము. ముద్రా లోన్ కూడా కట్టలేని పరిస్థితి, ఇక్కడున్న పరిస్థితి. అదేవిధంగా ఇక్కడ ఉన్న ఫర్నిచర్ మేము తయారు చేసింది కూడా మొత్తం నీటి పాలు అయిపోయినాయి. మరో పక్కన ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఉన్న మిషనరీస్ కూడా మొత్తము 1 లక్షల రూపాయలకు సంబంధించిన మిషనరీస్ కూడా నీటి మునిగిపోయినాయి. దాన్ని బయటికి తీసుకోలేని పరిస్థితి, దాన్ని బాగు చేసుకోలేని పరిస్థితి, ప్రస్తుత పరిస్థితులను బట్టి దాన్ని బాగు చేసుకోలేని పరిస్థితి. నీటి మునిగి టోటల్గా బురదమయం అయిపోయింది మా జీవితం అని చెప్పేసి ఇక్కడ ఉన్న ఎవరైతే ఉన్నారు షాపు నిర్వాహకుడు, అదేవిధంగా కాలనీ వాసులు కూడా చెప్పడం జరుగుతుంది. ఇది కొండ పరిస్థితి. వీడియో జర్నలిస్టు రాఘవతో తిరుమల టెన్ టీవీ, విజయవాడ రామకృష్ణాపురం నుండి.